మంత్రాలంటే ఈ ఊళ్ళలో ఒక ప్రచారం ఉంది. వాడు మంత్రం వేశాడు, మంత్రగాళ్ళు ఉంటుంది కదా, ఇటువంటి ప్రచారం బాగా ఉంటుంది ఊళ్ళలో. కానీ మంత్రము అంటే కేవలము వేదములో ఉన్న వాటినే మంత్రాలు అంటారు. మంత్రము ఏం చేస్తుంది అంటే లోకానికి మంచిని చేసేది. మంత్రం మరణాత్రాయత ఇది మంత్ర అని చెప్పారు. ఎవరు దాన్ని స్మరిస్తారో వారిని రక్షిస్తుంది చెడు నుంచి. కనుక చెడు నుంచి రక్షించేది మంచి మంత్రం, కానీ చెడు చేసేది కాదు. డిఫరెన్స్ తెలియక మంత్రాలు వేస్తున్నాడు, మంత్రాలు వేస్తున్నాడు. ఎంతో మంది తెలంగాణ కాదు మన భారతదేశంలోనే మంత్రాలు వేస్తున్నాడని పోయి చంపడము కానీ, కాళ్ళు చేతులు విరిచేయడము, నాలుగు కోసేయడము, ఇటువంటి కూడా చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి మంత్రము వేద మంత్రాలన్నీ ప్రపంచానికి మేలు చేయడం కోసం ఉన్నాయి, నా ఒక్కడికి కాదు. మనం ఒక్కరం చదువుకున్నా అందులో అందరికీ మంచి జరగాలనే విషయమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ మంత్రాలతోటి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము, ఆత్మ కళ్యాణం లోక కళ్యాణం కోసం.